Hi friends, welcome back to Manu Locally. And ee roju mana video ento meeku telisipoy untundi. Already promo nenu post chesanu kada Lambasingi ante Andhra Ooty ani Andhra Kashmir ani antaru. చాలా సూపర్ ప్లేస్ అంటే చాలా చల్లగా చాలా కోల్డ్ క్లైమేట్తో ఆంధ్రాలో ఉన్న బెస్ట్ ప్లేస్ అరకు అండ్ తర్వాత లంబసింగి. సో మేమైతే రెడీ అయిపోతున్నాము. సో మేము నైట్ స్టార్ట్ అవుతున్నాము. సో నైట్ అక్కడ వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి మార్నింగ్ రిటర్న్ అన్నమాట. అది మా ప్లాను. మేమందరం రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనలోగిలి. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు? లంబసింగి వెళ్తున్నాం. ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు? 11:30. చూసారు కదా వాళ్ళ ఎగ్జైట్మెంట్, అండ్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ట్రావెల్కి. అండ్ అక్కడ ఆ ప్లేస్కి ఇంత ముందు కూడా వెళ్ళాము, చాలా బాగుంది. కాకపోతే వాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి మా చెర్రీకి వాళ్ళకి అంత గుర్తు లేదు. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. అక్కడ ఫుల్ చలిగా ఉంటుంది, సూపర్ క్లైమేట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఆ ప్లేస్కి. లంబసింగి దీని ఆంధ్ర ఊటీ ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటుంటారు. ఇప్పుడు ఇంతకుముందు అసలు లంబసింగిలో ఒక కప్పు కాఫీ దొరకడం కూడా గగనంగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ టూరిస్ట్ ప్లేస్లో కల్లా బెస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. అండ్ మెయిన్గా నవంబర్ అండ్ డిసెంబర్లో అసలు బెస్ట్ ప్లేస్ అంటే ఆంధ్రాలో ఇంకా లంబసింగి అనే అంటారు. అండ్ వైజాగ్కి ఇది 3 అవర్స్ జర్నీ అన్నమాట. 3 అవర్స్ పడుతుంది. అనకాపల్లి నుంచి 2 అవర్స్ పడుతుంది, అండ్ నర్సీపట్నం నుంచి 1 అవర్ పడుతుంది. సో ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మధ్యలో మేము ఆగాము, నియర్ నర్సీపట్నం ఆగామన్నమాట. అక్కడ అంటే ఇంకొక కార్ వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారు మా కజిన్స్, సో వాళ్ళ కోసం ఆగాము మధ్యలో. ఇలా వాళ్ళు వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. వీళ్ళు ఫుల్ అక్కడ క్లైమేట్ని చలిని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అండ్ పక్క నుంచి వేరే కార్స్ వెళ్తున్నాయి కదా, వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ జోష్తో అరుచుకుంటా వెళ్తున్నారు. అంటే చాలా అంటే చాలా పీపుల్ వెళ్తున్నారన్నమాట, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఇంకా అసలు ఖాళీ లేదన్నమాట. అక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, అండ్ పోలీస్ ఉన్నారు అక్కడక్కడ గన్స్ పట్టుకొని. సో సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అండ్ స్టే చేయాలనుకుంటే నైట్ అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. మేము నైట్ 11:30 స్టార్ట్ అయ్యాము కాబట్టి మాకు ఫుడ్ ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా ముందే వెళ్తారు కదా మార్నింగ్, అంటే కొంచెం నైట్ డిన్నర్ కన్నా ముందు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం బెటర్ అక్కడ వెళ్ళి ఎత్తుక్కోవడం కంటే. అండ్ వైజాగ్ నుంచి అలా వెళ్ళేటప్పుడు అండ్ అక్కడ స్టే అయితే హరిత రిసార్ట్స్, లంబసింగి హిల్ రిసార్ట్స్ అని రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ బుక్ చేసుకోవచ్చు. మేమైతే నైట్ 11:30 స్టార్ట్ అయ్యాము, అండ్ అక్కడ వెళ్ళేటప్పటికి 2:30 వరకు అయిపోయింది. అక్కడ ఇంకా మేము అక్కడ ఫుల్ ఫైర్ క్యాంప్ అవి అరేంజ్ చేసుకొని అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా మాకు టైం లేదు స్టే చేయడానికి. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ 4:35కి మేము కార్లోనే కాసేపు పడుకున్నాము, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంటికి. సో మేము లోకల్ కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాము. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు రిసార్ట్స్ అవి బుక్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ అక్కడ పక్కన రిసార్ట్స్ ఉన్నాయన్నమాట, మేము పక్కన ఆగి కార్స్ ఆపేసుకొని అక్కడ ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే మార్నింగ్ వెళ్ళి నైట్ అంతా కూడా ఉండొచ్చు. చూసారా అక్కడ ఎలా ఉందో అసలు మంచు, కెమెరాలో అసలు అలాగా మంచే అడ్డుపడుతుంది అన్నమాట. అంత మంచు ఉంది, అంత చలిగా ఉంది అక్కడ. సో ఎంత క్యాప్చర్ చేద్దామన్నా అది ఎలా వస్తుందంటే మంచు ఫుల్ వస్తుందన్నమాట. అది నా నార్మల్ మొబైల్ కెమెరాలోనే అలా వచ్చిందంటే ఇంకా మీకు మంచి కెమెరాలో అయితే చాలా బాగా వస్తుంది. సో ఇలా ఉంది అక్కడ వ్యూ, చాలా బాగుంది. అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అవి చూసుకొని ట్రెక్కింగ్ చేయొచ్చు. అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకొని నైట్ స్టే చేసి నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు. అండ్ మేమైతే ఇలా నైట్కి వచ్చేసి మార్నింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, అస్సలు ఎలా ఉందంటే అది స్నో లాగే ఉంది ఆ మంచు పైన పడుతూ ఉంటే. సో ఇలా
మేము అక్కడ ఒక ప్లేస్ చూసుకొని రిసార్ట్కి పక్కన ఇలా అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట ఫైర్ క్యాంప్కి. కజిన్స్ అన్నీ కర్రలు అవన్నీ తీసుకొచ్చారు. సో అలా జరిగింది మా లంబసింగి. చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా కార్స్ కొంచెం పక్కకు పెట్టేసి ఆ మధ్యలో ఫైర్ క్యాంప్కి అరేంజ్ చేస్తున్నారు. అండ్ మీరు కనుక రావాలనుకుంటే లంబసింగి కంపల్సరీగా జాకెట్స్ ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే ఆ చలికి అసలు చిన్నపిల్లలైతే ఇంకా ఫుల్ చలి ఉంటుంది. అండ్ కెమెరా తెచ్చుకోండి, ఎందుకంటే మంచి మంచి ఫొటోస్ అండ్ ఇంకా చుట్టుపక్కల ట్రెక్కింగ్ ఉంటుంది. మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళలేదు కానీ మీరు తప్పకుండా ట్రెక్కింగ్ ట్రై చేయండి. అండ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడైతే మేఘాలు మనం అక్కడ నించొని చూస్తుంటే మనకి కింద నుంచి మేఘాలు అలాగా వెండి మబ్బుల్లాగా కనిపిస్తాయన్నమాట. మేము అక్కడ కూడా ఆగలేదు, ఎందుకంటే పిల్లలు మార్నింగ్ 6 తర్వాత ఆ ప్లేస్ మాకు వెళ్ళేటప్పుడు అందరూ చూస్తున్నారు, కాకపోతే పిల్లలు పడుకున్నారని చెప్పి మేమైతే ఆగలేదు. అండ్ మా ఫైర్ క్యాంప్ అయితే రెడీ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ మేమైతే అగ్గిపెట్టి మర్చిపోయి పక్కన ఎక్కడో తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఆ కర్రలు కొనుక్కొని తీసుకొచ్చారు, అవేమో పచ్చిగా ఉన్నాయన్నమాట. సో అవి మంట వేయడానికి గగనం, అసలు చుక్కలు కనిపించినాయి. అది కెమికల్ వేసినప్పుడు మంట వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది మంట. అలాగ దాంతో చాలాసేపు అలా మంట వేయడానికి బాగా ట్రై చేసి మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలాగా మంట దగ్గర ఎంజాయ్ చేశారు అందరూ. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫైర్ క్యాంప్ అనుకున్నప్పుడు మంచి కర్రలు, అంటే అవి పచ్చిగా లేకుండా మంచిగా ఉండేటట్టుగా తీసుకెళ్ళండి. అండ్ మళ్ళీ అగ్గిపెట్టు అయితే మర్చిపోకండి. ఇంకా దాన్ని మంట వేయడానికి పెట్రోల్ కానీ లేదంటే టర్పెంటైన్ ఆయిల్ సంథింగ్ కిరోసిన్ ఏదో దొరుకుతుంది కదా, అలాంటివి మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళాకంటే కష్టము. సో ఇలా మా ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేసాము. అసలు భలే ఉంది ఆ టైంలో చల్లగా క్లైమేట్, మంచి ఏమంటారు మంచు పడుతూ అలా ఉన్న క్లైమేట్లో ఫైర్ క్యాంప్ సూపర్బ్గా అనిపించింది. అండ్ ఒక మంచి కాఫీ ఉంటే బాగుండు అనిపించింది. చూసారా ఇంకా మా వాడు పడుకోవడానికి రెడీ అయిపోయాడు, కారులోనే పడుకుని పోయారు. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి 4:35 అయిపోయింది ఆ టైంలో. అప్పుడు కారులో పడుకొని ఇంకా 6:30కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా తెల్లారిపోయింది. ఇంకా అప్పుడు కూడా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అండ్ క్లైమేట్ అయితే ఇలా చల్లగా ఉంది. అండ్ ఆ వ్యూ పాయింట్ ఈ టైంలో వెళ్తే మీకు మేఘాలు ఇలా మన కింద అలా పరిచినట్టుగా కనిపిస్తాయి. అండ్ ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నారు మీరు అందరూ. ఒకవేళ చిన్నపిల్లలు లేకుండా మీరు ఫుల్ డే స్పెండ్ చేయాలనుకుంటే అవన్నీ ట్రై చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మేఘాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మన ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకి కింద మబ్బులు కనిపిస్తాయి కదా, మొత్తం వైట్గా వెండి మబ్బులు అంటారు కదా, అలా కనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్కి వెళ్తే. ఎందుకంటే నేను వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ వెళ్ళిన వీడియోస్ అవి ఫొటోస్ చూసాము. అండ్ కిడ్స్తో ఉన్నాం కాబట్టి వాళ్ళని నిద్రలేపు ఆ టైంలో ఎందుకులే అని చెప్పి నేనైతే ట్రై చేయలేదు. అండ్ సో ఇలా ఉంది ఈ మొత్తం. అసలు ఆ క్లైమేట్ కానీ ఆ చెట్లు అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఏజెన్సీ ఏరియా కదా, మొత్తం ఫుల్ చల్లగా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అండంలో తప్పలేదు కదా. సో మన కాశ్మీర్ వెళ్ళలేం కాబట్టి ఆంధ్రాలో ఉండేవాళ్ళు, తెలంగాణలో ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా లంబసింగికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో మెయిన్గా నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైంలో చలికాలం కాబట్టి ఫుల్ ఏమంటారు ఆ మేఘాలు ఆ వ్యూ పాయింట్లో చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది, అదేదో స్నో పడుతున్నట్టు ఆ మంచు అలా పడుతూ చాలా సూపర్బ్గా ఉంది. అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు వీలుంటే కనుక. అండ్ ప్లాన్ చేసినప్పుడు మీకు కావలసిన జాగ్రత్తలు, డ్రెస్సింగ్ ఒకటి, అండ్ ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి మంచి కెమెరా లేదా ఫోన్,
ఇలాంటివి. అండ్ ఫుడ్ అండ్ రిసార్ట్ే మీరు ముందే ప్లాన్ చేసుకోండి, అక్కడికి వచ్చి వెతుక్కోకూడదు. సో ఇదన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు టైం 7:30 అలా అయినా కూడా ఆ టైంలో కూడా అలా ఉంది మంచు ఫుల్గా. ఫుల్ ఏజెన్సీ ఏరియా కదా, చాలా బాగుంది. అండ్ మొత్తం ఎంత టైం మనం జర్నీ చేస్తున్నా మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం పల్లెటూళ్ళు ఉంటాయి కదా అక్కడ నుంచి, మొత్తం ఆ ఏరియా మొత్తం చాలా బాగా అనిపించింది. సో నేను ఇలా క్లిప్స్ తీసాను. అండ్ మీరు లంబసింగి ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మంచిగా హ్యాపీగా వన్ డే ఉండేలాగా ప్లాన్ చేసుకొని ట్రెక్కింగ్ ఆ వ్యూ పాయింట్ అన్నీ కవర్ చేయండి. అండ్ ఫైర్ క్యాంప్ మర్చిపోకండి, చాలా బాగుంటుంది ఆ టైంలో ఆ క్లైమేట్కి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మా జర్నీ అయితే ఇలా జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.